హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నేను దాదాపు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ వ్లాగ్ అయినా కొద్ది కొద్దిగా కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు వీలు కావట్లేదు అండి. మా ఆడబిడ్డ, మా చుట్టాలు అందరూ వచ్చారు కదా, అందుకే నాకు వీలు కావట్లేదు ఫ్రెండ్స్. వీలైనప్పుడు మాత్రమే కొన్ని కొన్ని వీడియోస్ తీస్తున్నాను. అలాగే ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క డే అంతా కవర్ చేయండి, ఎలా ఉంటారు ఏంటి అని మాకు కూడా తెలుస్తుంది అనేసి చెప్తా ఉన్నారు. కాకపోతే ఊరికే ఫోన్ పట్టుకొని ఉండడం వీలు కావట్లేదు అండి, అందుకే ఇంకా వీలైనప్పుడు మాత్రమే తీస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి, సారీ. తర్వాత ఇంకా మా వారు నెక్స్ట్ డే వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేయడానికి చికెన్ కూడా తీసుకొచ్చారండి. చికెన్ లెగ్ పీస్లోకి వచ్చేసి ఘాట్లు పెడతా ఉన్నారు, ఎందుకంటే ఉప్పు కారం అనేది దీని లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఈరోజు చికెన్ బిర్యానీ వచ్చేసి మా వారే ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మా వారు చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో మీ అందరికీ షేర్ చేశాను కదా, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా చికెన్ వచ్చేసి దాదాపు 2 kgs తీసుకొచ్చారు అనుకుంటా, నాకు కూడా కరెక్ట్గా తెలియదు అండి, నేను అందాజ చూసి చెప్తున్నాను మీకు. ఇలా చికెన్ అంతా ఒకసారి బాగా వాష్ చేశారండి. వాష్ చేసిన తర్వాత ఇప్పుడు వీటికి ఉప్పు, కారం, పెరుగు ఇవన్నీ కలిపి పెడతా ఉన్నాడు మసాలాలు. మీకు నేను బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ చాలా టైమ్స్ షేర్ చేశాను, అందుకే ఇంకా ఈరోజు చూపించలేదు అండి. మా వారు ఉప్పు కారం కలిపేటప్పుడు మాత్రమే నేను కొద్ది కొద్దిగా వీడియో తీశాను అంతే. ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మసాలా పొడి, మిరియాల పొడి, పెరుగు వేసుకోవాలి అండి. ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు, మీరు స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం. నేనైతే ఇంకా ఇవన్నీ చూపించాను. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండి. మనం ఇంకా ముందు రోజు సెట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, చికెన్ కూడా తొందరగా ఉడుకుతుంది. ఇంకా ముందు రోజు టైం లేదు అండి, అందుకే ఇంకా మార్నింగే కలిపి పెట్టాము. టిఫిన్ చేయకముందు కలిపి పెట్టారు మా వారు. ఆఫ్టర్నూన్ వరకు బాగా నానుతుంది కదా, దీన్ని వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అండి, అప్పుడే మనకు బిర్యానీ బాగుంటుంది. ముందు రోజు అనుకోండి కింద పెట్టినా పర్లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో చూసారు కదా ఎలా కలిపారో. మీరు కావాలి అంటే నేను మళ్ళీ ఎప్పుడైనా రెసిపీలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా డీ ఫ్రిడ్జ్లో పెట్టామండి ఈ చికెన్ వచ్చేసి. అలాగే ఇప్పుడు వచ్చేసి టీ టైం, ఫస్ట్ టీ తాగుతా ఉన్నాము మేమందరం కలిసి. ఇంకా చాలామంది అడిగారు, అక్క డైట్ ఏమైంది అనేసి అడిగారు. డైట్ చేయడం లేదు అండి, ఎందుకంటే అందరూ ఉన్నారు కదా, ఇంకా కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడం లేదు, అందుకే డైట్ కొన్ని రోజులు ఆపేశాను ఫ్రెండ్స్. చాలామంది అడిగారు కాబట్టి చెప్పాను. పూర్తి డైట్ అయితే చేయడం లేదు, జస్ట్ నార్మల్గా ఇంకా తింటా ఉన్నాము. కాకపోతే కరెక్ట్ టైంకి తినడం లేదు అండి, ఎందుకంటే పని కరెక్ట్ టైంకి కావడం లేదు, అందుకే కొంచెం కొంచెం లేట్ అవుతుంది టైం, అంతే అండి. ఈరోజు టిఫిన్లోకి వచ్చేసి పోహ అలాగే టీ అండి. పోహాలోకి, ఉప్మాలోకి టీ తాగుతూ టిఫిన్ చేస్తే బాగుంటుంది కదా, అందుకే ఇంకా పోహ ప్రిపేర్ చేశాను. నేను టీ మాత్రం ఎక్కువగా తాగడం లేదు, ఎందుకంటే నాకు ఎక్కువగా పడదు, అది మీ అందరికీ తెలుసు కదా. అలాగే ఇంకా తేజు, లవిత వచ్చేసి వాళ్ళ ఫోన్లలో బిజీగా ఉన్నారు చూడండి. లవిత్కి అయితే టెంపుల్ రన్ గేమ్, చాలా సబ్బేసబ్ గేమ్ చాలా ఎక్కువగా ఆడతాడు ఫాస్ట్గా. ఇంకా వర్షిత్కి వచ్చేసి క్లాస్ జరుగుతూ ఉంది. మా కోడలు వచ్చేసి వర్షిత్కి క్లాస్ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తా ఉంది, పక్కన కూర్చొని ఇంటా ఉంది అన్నట్టు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారండి. ఇంకా మా వారు వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేశాడు, నేను కొన్ని కొన్ని హెల్ప్ చేశాను. మా వారు బిర్యానీ పర్ఫెక్ట్గా చేస్తారు అండి, ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా, కావాలంటే కొంచెం ఓల్డ్ వీడియోస్లో చెక్ చేయండి ఫ్రెండ్స్. మా వారు చేసిన చికెన్ బిర్యానీ అనేసి నేను టైటిల్ పెట్టాను, ఆ బిర్యానీ చెక్ చేయండి, అందుకే ఇంకా చూపించాను కదా అనేసి ఈరోజు చూపించలేదు. అలాగే నాకు వీలు కూడా కాలేదు ఫ్రెండ్స్, అందుగురించి చూపించలేదు. బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్గా సూపర్గా అయింది అండి. ఇంకా కింద లైట్గా వచ్చేసి కొద్దిగా మాడగొట్టారు మా వారు, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంకా ఇలాంటి స్పెషల్స్ చేయాలి అనేసి నాకు ఎక్కువగా అనిపిస్తుంది, అందుకే ఇంకా డైలీ ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉన్నానండి. చాలామంది అనుకోవచ్చు, ఓకే మీకు తినడమేనా, ఇంకేం పనిలేదా అని అనుకోకండి. మేము మా వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేయాలి అనిపిస్తుంది అండి. ఇంకా మా కోడలు నేను వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందాము అనేసి ఇద్దరం కూడా ప్లేట్లలో పరుచుకున్నాము, కాకపోతే కొద్దిగా తిన్న తర్వాత అనిపించింది ఇంకా ఇదంతా తింటామా ఫుడ్ ఛాలెంజ్లో అని అనిపించింది అండి, అందుకే ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి మధ్యలోనే ఆపేసాము.
అలాగే వదిలేసాము అంతే అండి. అలాగే నేను వేసుకున్న ఈ టీషర్ట్ వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నాను. నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది అండి. క్లాత్ కూడా సూపర్గా వచ్చింది. ఆల్రెడీ నేను దీన్ని వాష్ చేశాను. ఇంకా అందరం కూడా చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేసుకుంటూ ఇలాంటి చికెన్ బిర్యానీ తినడం అండి. ఇంకా ఇంట్లో చేసుకుంది అయితే చాలా బాగా వస్తుంది కదా టేస్ట్, అందుకే ఇలా చాలా రోజుల తర్వాత చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ అన్ని కబుర్లు చెప్పుకుంటూ తినేసాము. ఇంకా వర్షిత్కి చాలా ఇష్టమైన బిర్యానీ అండి. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, అందరికీ ఇష్టం ఉంటుంది నాకు తెలిసైతే. ఇంకా అందరం కూడా చాలా చాలా హ్యాపీగా చేసుకుంటూ తిన్నాము. ఇందులో గ్రేవీ అయితే మేమేం చేయలేదు, నార్మల్గా కింద కర్రీ గ్రేవీ ఉంటుంది కదా అదే వేసుకొని తిన్నామండి, అదే సరిపోయింది అందరికీ కూడా. ఇంకా కొంచెం మేము లంచ్ వచ్చేసి ఈరోజు చాలా ఎర్లీగా చేసామండి. బిర్యానీ కదా అరగదు అనేసి దాదాపు 12:30 వరకే చేసాము అనుకుంటా. ఇలాంటి స్పెషల్స్ చేస్తూ ఉంటాను నేను. మా ఆడబిడ్డ వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇలాంటి స్పెషల్స్ చేసి పెడతానండి, నాకు అదొక ఇష్టం. ఎవరైనా వస్తే అన్ని స్పెషల్స్ చేసి పెట్టాలి అనిపిస్తుంది, అందుకే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. తర్వాత ఈవినింగ్ వచ్చేసి గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను అండి. ఇది వచ్చేసి గులాబ్ జామ్ పిండి అండి. చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఒక ప్యాకెట్, ఎందుకంటే మా కోడలు గులాబ్ జామ్ తినాలి అనిపిస్తుంది అని చెప్పింది, అందు గురించి గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను. తనకి చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను ఆల్రెడీ మేమిద్దరం గులాబ్ జామ్ ఛాలెంజ్ అనేది చేశాము కదా, మీ అందరికీ చూపించాము. తనకు స్వీట్ ఎక్కువగా ఇష్టం కాబట్టి చాలా ఫాస్ట్గా తినేసింది. నాకంటే నేను స్వీట్ తినేది చాలా నార్మల్ అండి. ఇంకా అన్ని స్వీట్స్ కూడా తినను, కొన్ని కొన్ని మాత్రమే తింటాను, అవి ఇష్టంగా తింటాను. ఇంకా గులాబ్ జామ్ పిండిని వచ్చేసి మనం పాలు వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి అండి. స్వీట్ రెసిపీస్ ఏవి ప్రిపేర్ చేసినా కూడా మనం ఎప్పుడు సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, అందుకే నేను కంపల్సరీ సాల్ట్ వేస్తాను. ఇలా పాలు వేసి కలుపుకోవడం వల్ల ఈ గులాబ్ జామ్లు వచ్చేసి టేస్టీగా వస్తాయి అండి. అలాగే ఇంకా మనకు పగిలిపోకుండా కూడా ఉంటాయి. ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు అండి, పచ్చిపాలు కాదు. ఇలా గులాబ్ జామ్ పిండిని అయితే కొంచెం సాఫ్ట్గా మనం కలిపి పెట్టుకోవాలి అండి. గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి పిండి వచ్చేసి, అప్పుడే మనకు గులాబ్ జాములైనా కాళ్ళజాములైనా సాఫ్ట్గా వస్తాయి. మనం దీంతో కాళ్ళజాములు కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పటి మందం తినడానికి మాత్రమే నేను ఇలా గులాబ్ జాములు చేస్తూ ఉన్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈ పని మీదనే కూర్చున్నానండి. ఈవినింగ్ వరకు దాదాపు రెడీ అయిపోతాయి, ఎందుకంటే నేను వేడి పాకం వేస్తాను, అందుకే తొందరగా రెడీ అవుతాయండి ఈ గులాబ్ జాములు వచ్చేసి. ఇంకా పిండి కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం ఆయిల్ వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి వచ్చేసి మనకు చాలా సాఫ్ట్గా అయిపోతుంది, అప్పుడు మన గులాబ్ జాములు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇంకా ఏమేమి రెసిపీస్ చేసి పెడితే బాగుంటుంది చుట్టాలు వచ్చినప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఈజీగా అయిపోయే రెసిపీస్ కూడా నాకు చెప్పండి, కరెక్ట్గా ఐడియా రావడం లేదు. ఇంకా మేము ఒక టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ మధ్యలో, ఎక్కడికైనా వెళ్దాము అనేసి. ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్స్ చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఈజీగా చేసుకోవడానికి. ఆల్రెడీ నేను కొన్ని చూస్ చేసుకున్నాను, కొన్ని ఐడియా రావడం లేదు, అందుకే మీ సలహా అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా షుగర్ పాకం చేసుకోవడానికి నేను దాదాపు 2 కప్పుల దాకా షుగర్ తీసుకున్నాను. షుగర్లో వచ్చేసి నేను లవంగాలు వేస్తానండి చీమలు పట్టకుండా ఉండడానికి. ఈ టిప్ ఆల్రెడీ నేను చెప్పాను బ్లాగ్లోనే, కాకపోతే టిప్స్ ఇంతవరకు షేర్ చేయలేదు కదా, టిప్స్ కూడా నేను త్వరలోనే షేర్ చేస్తానండి. కొంచెం బిజీగా ఉన్నాను అంతే అండి. ఇప్పుడు ఇందులో మనం పాకం రావడానికి కావాల్సిన వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. షుగర్ పాకం వచ్చేసి నార్మల్గా ఉండాలండి, మరీ తీగ పాకం లాగా ఉండకూడదు, అలాగని మరీ స్వీట్గా ఉండకూడదు అండి. మరీ తీయగా ఉంటే కూడా తినబుద్ధి కాదు ఎక్కువగా, అందుకే కొంచెం నార్మల్గా చేస్తూ ఉన్నాను. ఇలా ఫస్ట్ ఇలా కలుపుకొని మనం తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నాము అనుకోండి, షుగర్ వచ్చేసి చాలా తొందరగా మెల్ట్ అవుతుంది అండి, అంటే తొందరగా కరుగుతుంది. అందుకే నేను ఎప్పుడు కూడా షుగర్ పాకం చేసేటప్పుడు వీలైనంత మట్టుకు ఇలా కలిపి స్టవ్ మీద పెడతాను. ఇలా పెట్టి కలిపిన తర్వాత మనం షుగర్ పాకం రెడీ అయ్యేంతలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండితో ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి అండి. మనం చిన్న బాల్స్ చేసుకుంటేనే, మనం మీడియం సైజ్ చేసుకుంటే లార్జ్ సైజ్ లాగా ఉబ్బుతాయి, అందుకే నేను చిన్న స్మాల్ బాల్స్ చేస్తూ ఉన్నాను. ఇవి మీడియం సైజ్ వరకు ఉబ్బుతాయండి. మీరు పెద్దగా కావాలి, తొందరగా పని అయిపోవాలి అనుకునే వాళ్ళు మాత్రం
పెద్దగా ప్రిపేర్ చేసుకోండి. గులాబ్ జామ్ బాల్స్ వచ్చేసి నేను నార్మల్ సైజులో చేశానండి. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే చాలా చిన్నగా చేసేది, దాదాపు 30-40 అయ్యేదండి ఒక్క చిన్న ప్యాకెట్లోనే, అంత చిన్నగా చేసేది అన్నట్టు. కాకపోతే అలా ఎక్కువగా తినాలి అనిపించేది, పెద్ద పెద్దవి అనుకోండి ఎక్కువగా తినాలి అని ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మా కోడలు నేను ఇద్దరం కలిసి గులాబ్ జాములు చేస్తూ ఉన్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా గులాబ్ జాములు అయితే. ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ అడిగితే మాత్రం ఈజీగా చేసి పెట్టాలి అనిపిస్తుంది, అందుకే గులాబ్ జాములు అన్నీ చేసి పెట్టాము. షుగర్ పాకం రెడీ అయిపోయింది. తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేశాను నేను, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అండి ఇలాచీ పౌడర్ వేస్తే, అందుకే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసి షుగర్ పాకం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి అండి. మరీ వేడి మీద వేసామనుకోండి గులాబ్ జాములు వచ్చేసి విరిగిపోయే అవకాశం ఉంటుంది, అందుకే ఫస్ట్ పాకాన్ని రెడీ చేసి చల్లారనివ్వాలి ఇలాగా. ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి నేను స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టి ఇందులో గులాబ్ జాములు వేస్తున్నానండి. మనం గులాబ్ జాములు ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ వేడి మీద పెట్టకూడదు, మంట నార్మల్ టు మీడియం పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగైతే లోపల కూడా పిండి బాగా ఉడికి సాఫ్ట్గా ఉంటాయి అండి, లేకుంటే మనకు పై పైనే ఉడికి తర్వాత లోపల ఉడకకుండా మాడిపోయినట్టు అవుతాయి. అందుకే సిమ్ టు మీడియం పెట్టుకుంటా ఇలా గులాబ్ జాములు అన్నిటినీ కూడా నేను మెల్లిగా కదుపుకుంటూ ఫ్రై చేశాను. ఇంకొకటి ఏంటంటే వెంటనే గులాబ్ జాములు వేసిన తర్వాత కలపకూడదు, అన్నీ విడిపోతాయి అండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి, అప్పుడే మన గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి కొన్ని కొన్ని మనకు విరిగిపోయినా ఏం పర్లేదు అండి, అంటే విరిగిపోయినా వచ్చేసి మనం కరెక్ట్గా లడ్డూలు చేయకుంటే విరిగిపోతాయి అండి, అప్పుడప్పుడు మాత్రమే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం పాకంలో వేసుకోవాలి అండి. ఇలా వేడి మీద కూడా వేయకూడదు, వేడి మీద వేస్తే వెంటనే షుగర్ పాకం పీల్చుకొని పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండి, అందుకే నేను కొంచెం చల్లారిన తర్వాత వేశాను. చల్లారిన తర్వాత వేస్తే మనం వేసి మూత పెట్టామనుకోండి వాటికి కొంచెం వేడి అనేది తగులుతుంది కదా, అప్పుడు అవి సాఫ్ట్గా అయిపోతాయి అండి. చూసారు కదా ఇలా వేసుకోవాలి అండి షుగర్ పాకంలో. ఇంకా మిగతా గులాబ్ జాములు అన్నీ కూడా వేశాను ఇలాగే. ఇలా వేసి నెమ్మదిగా కలిపానండి. నెమ్మదిగా కలిపిన తర్వాత ఒక 1-2 hours రెస్ట్ ఇచ్చానండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత చేశాను కదా, ఇంకా 2 hours రెస్ట్ ఇచ్చాను. అంతలోపు వచ్చేసి ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు మా అల్లుడు వచ్చేసి ఏదో ఒకటి వింటూ ఉంటాడు, సినిమా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం పని, మా అల్లుడిది వచ్చేసి బీటెక్ అయిపోయింది అండి. చాలామంది అడిగారు కదా బీటెక్ అయిపోయింది, హైదరాబాద్లోనే చేశాడు మా అల్లుడు బీటెక్ వచ్చేసి. ఇప్పుడు మొన్న ఎగ్జామ్ రాశాడు ఆల్రెడీ. ఇంకా వర్షిత్ వచ్చేసి తేజగానికి తీసుకొచ్చిన క్లేతోని ఇష్టం ఉన్న ఐటమ్స్ చేస్తూ ఉన్నాడు. చూడండి మొత్తం డైనోసార్ అట ఇది, నాకు డాగ్ లాగా అనిపించింది, కాకపోతే వాడు మాత్రం స్మాల్ డైనోసార్ అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేమందరం కూడా బయట కూర్చోవడానికి వెళ్ళాము అందరం. అంతకంటే ముందుగా నేను వచ్చేసి వీడియో మాట్లాడాను మీతో, స్వయంగా మాట్లాడాలనేసి. కాకపోతే పక్క సైడ్ వచ్చేసి మా వారు టీవీ పెట్టారు. ఇంకా గులాబ్ జాములు కూడా రెడీ అయిపోయాయి చూడండి, చాలా బాగా ఉబ్బాయండి, దాదాపు 2 hours రెడీ అయిపోయాయి. ఇంకా మా కోడలు నేను వచ్చేసి రెడీ అయ్యాము గులాబ్ జామ్ ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి. ఆల్రెడీ నేను ఇది ఒక చిన్న వ్లాగ్ లాగా షేర్ చేశానండి, అందుకే ఈ వ్లాగ్లో షేర్ చేయడం లేదు. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉబ్బాయో గులాబ్ జాములు, వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అండి. ఇదివరకు నేను ఎప్పుడు చేసినప్పుడు ఇంత టేస్టీగా రాలేదు, ఈసారి ఎందుకో తెలియదు. మా కోడలు వచ్చి చెయ్యమని అనగానే చేశాను, అందుకే టేస్ట్ బాగున్నాయి అనిపించింది. మా కోడలు విన్ అయిపోయింది కాబట్టి నేను కొన్ని డబ్బులు ఇచ్చేసాను తనకి. ఎన్ని డబ్బులు ఇచ్చానో మీకు చూపించాను ఆల్రెడీ. చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి నేను ఎవరితో అయినా కూడా, మా రిలేషన్స్తో, మా కోడలు, మా అల్లుడు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోని. మా అల్లుడు వచ్చేసి నాకంటే ఒక 7-8 చిన్నోడు అనుకుంటా, 7-8 కాదు 6-7 అనుకుంటా, అందుకే మేము అంతరం ఫ్రెండ్లీగా ఉంటాము. ఎందుకంటే వాళ్ళు మరీ చిన్నోళ్ళు కాదు కదా నాకంటే. మా ఆడబిడ్డ కూడా నాలాగే చిన్నేజ్లోనే పెళ్ళైంది, ఇంకా నాకంటే చిన్నేజ్లోనే పెళ్ళైందండి, అందుకే పిల్లలు ఇంత పెద్దగా ఉన్నారు. ఇంకా మా అన్నయ్య వచ్చేసి దుబాయ్లో ఉంటాడు అండి, మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి. మా ఆడబిడ్డను కూడా మేనవాళ్ళకే ఇచ్చారు, అంటే మా అన్నయ్య కూడా మేనవరుస అవుతాడు నా లెక్కనే సేమ్. ఇంకా మేమందరం కూర్చొని బయట
పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నాము. ఇంకా నాకు ఇలా ఎప్పుడు మా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది అండి. ఇంకా అందుకే మా ఆడబిడ్డను అప్పుడప్పుడు రమ్మని చెప్తా ఉన్నాను నేను. ఇక మీదటి నుంచి మా ఆడబిడ్డ వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అండి. ఇంకా నేను కూడా ఊరికి వెళ్ళిన తర్వాత వల్లంపట్లకు వెళ్తాను. మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు వచ్చేసి వల్లంపట్ల అండి, వల్లంపట్లకు కూడా వెళ్తాను. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది కదా, అది నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానండి. ఇక మీదటి నుంచి మిస్ కాకూడదు అనేసి అనుకుంటున్నాను. ఇంకా మా పిల్లలిద్దరికీ కూడా మా అల్లుడు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటాడు పిల్లల్ని చూడడానికి. ఇక్కడే చదువుకుంటూ ఉంటాడండి, హాస్టల్లో గట్కేసర్లో చదువుతూ ఉంటాడు. ఇంకా బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా మేము ఇలా కూర్చొని ముచ్చట పెడతా ఉండగానే చీకటి కూడా అయిపోతూ ఉంది. ఇంకా చెప్పండి, ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అన్ని పనులు అయిపోయాయి, చెరొక్క పని చేసుకుంటా ఉన్నాము ఇంట్లో అందరం కూడా. మా కోడలు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ వచ్చేసి తేజుకి నూడిల్స్ కావాలి అన్నాడు, అందుకే నేను నూడిల్స్ చేసి తినిపిస్తూ ఉంది. వాడు ఏదో ఒకటి అడుగుతూ ఉన్నాడు, వానికి నచ్చింది, వానికి ఇక్కడ ఉండాలనేసి బాగా ఇష్టం అనిపించింది అండి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను తేజును వచ్చేసి. ఇంకా నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ చాప్ చేస్తూ ఉన్నానండి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ రివ్యూ అనేది చూపించాను కదా. అలాగే ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది, మీకు ఏమనిపించింది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి మనం సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దా ఉన్నాము ఇలాగే, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.